కాలనీలు ఇవన్నీ అవి సంక్షేమ రూట్లో చూస్తున్నావు, అవి డెవలప్మెంట్ కాన్సెప్టే కదా. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఓ 10 కోట్లు నాకు ఇచ్చి ఉంటే నేను ఎక్కడో చోట ఖర్చు పెట్టేవాడు. ఈ 10 కోట్లు ఏంటి, 100 కోట్లకు సరిపడినటువంటి ఇల్లు ఇచ్చాడే, సచివాలయం ఇచ్చాడే, అవన్నీ ఏంటి పాలనలో పార్ట్ కదా. మెయిన్ ఏంటంటే డిస్ ఏది డిటాచ్మెంట్ అటాచ్మెంట్ కాకుండా వీళ్ళు విముఖతతో వ్యవహరించారు. అసలు లాజిక్ అది మిస్ అవుతున్నారు ఎవరికాడు. ఇప్పుడు ఎదుటో డెవలప్మెంట్ ఏం లేదు 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 అన్నాడు. వీళ్ళు అట్ సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పుకొచ్చారు. అదేంద్రే ఇది డెవలప్మెంట్ కాదా అని అడగాలి కదా. ఒక ప్రభుత్వ భవన నిర్మాణం అన్నటువంటిది డెవలప్మెంటా వేస్టా? ఇప్పుడు నాడు నేడు బడి స్కూల్ అది డెవలప్మెంట్ దాన్ని సంక్షేమం అని ఎందుకు అంట నువ్వు? అసలు డబ్బులు ఇచ్చింది సంక్షేమం అందా, స్కూల్ బాగు చేయడం సంక్షేమం ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్ ఫ్యూచర్ డెవలప్మెంటే కదా. అట్లాగే ఒక ఆర్బీకే అనేటటువంటిది ఒక కొత్త కల్చర్తో పాటుగా ఒక భవనమే కదా. అట్లాగే ఒక హాస్పిటల్ అనేటువంటిది, ఏరియా హాస్పిటల్ అనేటువంటిది ఖచ్చితంగా డెవలప్మెంటే కదా. కాబట్టి ఆ డెవలప్మెంట్ సంక్షేమంలో ఒక భాగంగా చూశారు, సంక్షేమమే ఆ డెవలప్మెంట్ అన్నట్టుగా చూశారు. నాకు అర్థం కాదు ఏంటంటే డెవలప్మెంట్ అంటే సంక్షేమం కాకపోతే ఏంటి? ఏ డెవలప్మెంట్ అంటే సంక్షేమంతో కాకుండా దేనికి వెళ్తుంది? ఇప్పుడు మనకు రోడ్ వేసాడు, రోడ్ అంటే అది సంక్షేమే కదా. ఫ్యూచర్ లో నీ నడుములు ఎరగకుండా ఉంటుంది, నువ్వు సక్రమంగా వెళ్తావు. దాన్ని డెవలప్మెంట్ అన్నావా డెవలప్మెంట్ సంక్షేమం అన్నావా? దాన్ని ఇల్లు కట్టుకున్నాడు అది సంక్షేమం ఏంటి? నాకు అర్థం కాలే. ఒక ఇల్లు వచ్చిందంటే నీ జీవితం డెవలప్మెంట్ కదా. నీ ప్రాంతంలో ఒక మనిషి జీవితంలో సెటిల్ అయ్యాడు కదా, అది డెవలప్మెంట్ కాకపోతే